ఘనత కలిగి స్తుతులు అర్పించదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి ఆలోచనలు మైనవి నీ కార్యములు నా
కలిగిర్పించెదను అని వెళ్ళలా అనుదినము అనుగ్రహమే ఆయుష్కాలము మునివరమే అనుదినము అనుగ్రహమే ఆయుష్కాలము మునివరమే ఘనమైన బేబీ వచ్చి పాడబడింది నాదంటూ లోకాన ఇది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ
సున్నిత ఒక పాల్లవి ఒకసారి నువ్వు పాడుతుండి వచ్చి చాలా లేదు పాపం ఇందాక కాకేశాను కళ్ళ చూడు నాలుగు పెట్టుకుని అక్కడ చూస్తుంది రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతునయ్యా రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతునయ్ నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆలాపన నా ఉచ్ఛ్వాస నిశ్వాస నీవే యేసయ్యా నా ఉచ్ఛ్వాస నిశ్వాస నీవే యేసయ్యా రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతునయ్యా రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతునయ్యా
హల్లెలూయా. కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ నా వందనాలు, అందరికీ నా వందనాలు. పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. యుగ్యతలేని నాపై దేవ మితిలేని కృప చూపి నిరాశ మిగిలి నా జీవితంలో నిరీక్షణ నిచ్చావు. ప్రతి ఒక్కరిని చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నగరములు ఎత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధించెదను. దేవా నగరములు ఎత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధించెదను. దేవా నగరములు ఎత్తి దేవా నిన్నే కీర్తి దేవా నిన్నారాధించెదను. దేవా నగరములు ఎత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధించెదను. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టు దేవుని మహిమపరుద్దాం. పాప బానిస బ్రతుకు నుండి తండ్రి నన్ను విడిపించవేసయ్యా. ఈ ఆకర్షితమైన లోకంలో నుండి తండ్రి నన్ను విడిపించవేసయ్యా. నీ వాక్యంతో నన్ను సంధించావు, నా ఆత్మ నేత్రం తెరిచావు తండ్రి. బ్రతుకు ఆకర్షిత నిండిన లోకం సర్వముద్రమలోనే బ్రతికి తిని నీ వాక్యముతో సంధించి నా ఆత్మనేత్రము తెరచి నీ ప్రేమతో నన్ను ఆకర్షించితివే. పాప బానిస బ్రతుకు ఆకర్షిత నిండిన లోకం సర్వముద్రమలోని బ్రతికి తిని ఆకర్షిత నిండిన లోకం వాక్యముతో సంధించి నా ఆత్మనేత్రం తెరచితివి. దేవా నగరములు ఎత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధించెదను. నగరములు ఎత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధించెదను. మలినమైన నా మనసుని, గమ్యం లేని నా పైనాన్ని, హృదయం అని చీకటితో నిండిపోయింది యేసయ్యా. నీ రక్తంతో నన్ను కడిగావు, నాకు విడుదలనిచ్చావు, నాకు వెలుగును ప్రసాదించావు యేసయ్యా. మలినమైన మనసు, గమ్యమే లేని పయనం, హృదయమే చీకటితో నిండేనే. రక్తముతో నన్ను కడిగి నాకును విడుదలనిచ్చి
నీ వెలుగుతో నాకు మార్గం చూపితివి. మలినమైన మనసు గమ్యమెలిని పయనం హృదయమే చీకటితో నిండేని. నీ రక్తముతో నన్ను కడిగి నాకు విడుదలనిచ్చి నీ వెలుగుతో నాకు మార్గం చూపితివే. దీవా నా కరములు ఎత్తి దీవా నిన్నే కీర్తించి దీవా నిన్నారాధించెదను. దీవా నా కరములు ఎత్తి దీవా ఆకర్షితమెండిన లోకం సర్వముద్రమలోనే బ్రతికి తిని నీ వాక్యముతో సంధించి నా ఆత్మనేత్రము తెరచి నీ ప్రేమతో నన్ను ఆకర్షించితివే. పాప బానిస బ్రతుకు ఆకర్షితమెండిన లోకం సర్వముద్రమలోనే బ్రతికి తిని నీ వాక్యముతో సంధించి నా ఆత్మనేత్రము తెరచి నీ ప్రేమతో నన్ను ఆకర్షించితివే. దీవా నా కరములు ఎత్తి దీవా నిన్నే కీర్తించి దీవా నిన్నారాధించెదను. దీవా నా కరములు ఎత్తి దీవా నిన్నే కీర్తించి దీవా నిన్నారాధించెదను. దీవా నా కరములు ఎత్తి దీవా నిన్నే కీర్తించి దీవా నిన్నారాధించెదను. హల్లెలూయా. మరొక చిన్న మాట అండి, ఎవరి ద్వారా అయినా మన కుటుంబంలో మనం ద్వేషించబడుతున్నామంటే, మనం శ్రమతో మనం నలిగిపోతున్నామంటే, దేవుడు కృపకి దేవుడు ప్రేమకి మనమంతా దగ్గరగా ఉంటున్నామని మీరు అందరు జ్ఞాపకం చేసుకోండి. ఇంత శ్రమలో నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు బలపరుస్తారని మీరు ఎవరు ఆలోచించొద్దు. మన పక్కనే ఉండి ఆయన ప్రేమతో మనల్ని ఆదరించి బలపరిచే దేవుడు, గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. గొప్ప దేవుడికి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరదాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరో పాట పాడుకుంటూ ప్రభుని మనం మహిమపరుదాం. దేవునికి స్తోత్రం. రాజిస్తున్నాను దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుదాం. సాగిన నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా కుంగిపోను ఏనాడు, నా యేసు నాతో ఉండగా. నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా కుంగిపోను ఏనాడో, పోదువలేదు నా యేసులో. ఇంకొకసారి అందామా. సాగిన నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా కుంగిపోను ఏనాడో, కోదువలేదు నా యేసులో. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగిన నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా కుంగిపోను ఏనాడో, కొదువలేదు నా యేసులో. రూపములో నన్ను చేసుకుని తన రక్తముతో పరిశుద్ధ పరచు. అవునయ్యా, తన రూపములో నన్ను చేసుకుని తన రక్తముతో పరిశుద్ధ పరచి నూతన క్రియలు నాలో చేసి నా దోషములను క్షమించిన. నూతన క్రియలు నాలో చేసి నా దోషములను క్షమించిన. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే.
సాగేదనేను యేసునిలో పాడుదామా శ్రమయైనా కరువైనా కుంగిపోను ఏనాడు కొదువలేదు నా యేసుతో హల్లెలూయా యేసయ్యా అందరు చెప్పని కొడుకులు ప్రభువుని స్తుతిద్దాం తన రాజ్యములో నన్ను చేర్చుకొని పరిశుద్ధాత్మకు అభిషేకమిచ్చి తన రాజ్యములో నన్ను చేర్చుకొని పరిశుద్ధాత్మకు అభిషేకమిచ్చి పర్వతములు తొలగిపోయినను భయపడకు అని వాతావరణించిన పర్వతములు తొలగిపోయినను భయపడకు అని వాతావరణించిన యేసు నాతో ఉంటే నాకు సంతోషమే యేసు నాలో ఉంటే ఎంతమంది యేసయ్య జీవితాలు ఉండాలని ఆశపడుతున్నారు చెప్పాలి మాట యేసు నాలో ఉంటే నాకు సంతోషమే యేసు నాతో ఉంటే నాకు సమాధానమే ఇంకొకసారి అందమ్మా యేసు నాలో ఉంటే నాకు సంతోషమే యేసు నాతో ఉంటే సాగేదనేను యేసునిలో శ్రమయైనా కరువైనా కుంగిపోను ఏనాడో కొదువలేదు నా యేసులో ఇంకొకసారి అందమా సాగేదనేను యేసునిలో శ్రమయైనా కరువైనా కుంగిపోను ఏనాడో కొదువలేదు నా యేసుతో యేసు నాతో ఉంటే నాకు సంతోషమే యేసు నాలో ఉంటే నాకు చెప్పాలి అందరూ చెప్పాలి యేసు నాతో ఉంటే ఎంతమందికి యేసయ్య మీతో ఉండాలని ఆశపడుతున్నారు ఎంతమంది జీవితాల్లో సంతోషం ఉండాలని ఆశపడుతున్నారు పలకండి మీ నోటితో మీ స్వరముతో దేవుణ్ణి స్తుతించండి యేసు నాలో ఉంటే నాకు సంతోషం యేసు నాలో ఉంటే నాకు సమాధానం యేసు నాలో ఉంటే నాకు సంతోషమే యేసు నాతో ఉంటే నాకు సమాధానం ఇదే మాట చెప్పాలి యేసు నాలో ఉంటే నాకు సంతోషమే యేసు నాతో ఉంటే నాకు సమాధానమే యేసు నాతో ఉంటే నాకు సంతోషమే యేసు నాలో ఉంటే నాకు సమాధానమే సాగేద నేను యేసునిలో శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడో కొదువలేదు నా యేసులో యేసు నాతో ఉంటే నాకు సంతోషమే యేసు నాలో ఉంటే
నాకు సమాధానం. అందరూ చెప్తామా, యేసు నాతో. చివరున్న వారు కూడా, చివరున్న గారు కూడా మీ స్వరాలు పైకెత్తి పాడండి ఇంకో దీపికరేగా. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. ఆయన సమాధానం, ఆయన సంతోషం దేవుడు మనకు దయచేయునుగాక. చప్పలు కొడుతూ బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరున్న స్థలాల్లో దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు మీరున్న స్థలాల్లో లేచి ప్రభుని కొద్ది నిమిషాలు పాడి స్తుతిస్తూ ఆయన నామాన్ని మనం గణపరుదాం. ప్రభు మాత్రమే గణపరచబడాలి. ఆయన సన్నిధిలో మనందరము కలిసి ఏకస్వరముతో ఏకాత్మతో ప్రభుని మనం స్తుతిద్దాం. ఆయన సన్నిధిలో మనందరము కలిసి ఏకస్వరముతో ఏకాత్మతో ప్రభు నామాన్ని మనం స్తుతిద్దాం. ప్రభువే గణపరచబడాలి, ఆయనే స్తుతించబడాలి. ఆరాధనకి యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రములకు అర్హుడైన గొప్ప దేవుని మనందరము కలిసి స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుదాం. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిది. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిది. ఇంకొకసారి పాడదామా. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిది. భజింతుము నిన్ను జగదీశాశ్రీ, ఏసమా రక్షణకర్తామే. భజింతుము నిన్ను జగదీశాశ్రీ, ఏసమా రక్షణకర్తా. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిది. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిది. భజింతుము నిన్ను జగదీశాశ్రీ, ఏసమా రక్షణకర్త. అందరూ కలిసి భజింతుము రక్షణకర్త. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిది. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిది. మాయగములకై శ్రీనువ్రాణుపై దీనుడవై మరణించితివే. అమ్మే మాయగములకై శిలువ్రాణుపై దీనుడవై మరణించి. చేతులు పైకెత్తి శరణుమా, శరణు శరణుమా. స్వరమెత్తాలి, శరణు శరణుమా.
యెహోవా మహిమాన్విత చిరజీవనిది భజింతుము నిన్ను జగదీశాశ్రీ యేసమా రక్షణకర్తా భజింతుము నిన్ను జగదీశాశ్రీ యేసమా తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే నిత్య సుఖ శాంతియే నాకు నీ దుఃఖోగి నిను ఆమే నిత్య సుఖ శాంతి నాకు నీ దుఃఖోగి నిను శాశ్వతమైనది నీవు మాయడ చూపిన కృప అనుక్షణం కను పాపవలే అనుక్షణం కను పాపవలే దాచిన కృప శాశ్వత పాడాలి అందరూ పాడాలి నీవు నాయన చూపిన కృప నీ ప్రేమ నీ కరుణ నింపుము నాలోన ఆమేన్ నీ ప్రేమ నీ కరుణ నింపుము నాలోన నీ ప్రేమ నీ కరుణ నింపుము నాలోన ఆమేన్ నీ ప్రేమ నీ కరుణ నింపుము నాలోన యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా యేసయ్యా అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా యేసయ్యా చేతులు పైకెత్తాలి యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే మహారాజువయ్యా ఆమే నిన్నే నిన్నే నే కొలుతునయ్యా చెప్పాలి నీవే నీవే మహారాజువయ్యా యేసయ్యా 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 చేతులు పైకెత్తి యేసయ్యా 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 గుర్తెత్తి పాడండి కేకలండి యేసయ్యా నిలబడి నా యేసయ్యా నన్ను ఆదుకోయా నన్ను విడిపించయ్యా నా జీవితంలో నెమ్మదినివ్వయ్యా నాకు సమాధానం ఇవ్వయ్యా నన్ను రక్షించయ్యా ఓ అమ్మే
చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ సఫల వరకు మీకు దేవుడు స్థుతించండి. పరిశుద్ధాత్మ దేవుడా, నిరంతరము నిలుచువాడా, సజీవుడైన దేవుడా, పునరుత్డా, నిజశీలుడా, యేసయ్యా 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 యేసయ్యా. వంతెన వంచెన ఒరిగిన భారాన పొసగక విసిరిన విసిరేకరటాల కలలా కడ చేర్చి నవా నీ వలలో నను మోసినవా. యేసయ్యా 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 యేసయ్యా. మీరున్న స్థలాలు దయచేసి కూర్చోండి. నిలబడిన వారు మీరున్న స్థలాలు దయచేసి కూర్చోండి. మిమ్మల్ని ఎంత స్తుతించినా, మీ నామాన్ని ఎంత పాడినా, మీ రుణాన్ని మేము తీర్చలేమయ్యా. వివరించుటకు చాలనంత గొప్ప దేవుడవు, వర్ణించటానికి చాలనంత శక్తి సంపన్నుడవు నీవు ప్రభు. మనం చూద్దాం ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ప్రార్థనా కూటమిలో కృపగల దేవుడు ఇంతవరకు అధ్యక్షులుగా ఉండి పాడిన పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ఆయన తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్వస్థత ప్రార్థనల ద్వారా మన ప్రియ ప్రభువు మన మధ్య మహిమ పొందినట్లు, మనలో ప్రతి వ్యక్తిని ఆయన స్వస్థపరచున్నట్లు, మనలో ప్రతి వ్యక్తికి ఆయన విడుదల ఇచ్చున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, మరి ఎవని వలన స్వస్థత కలగదు అని సెలవిచ్చిన దేవాది దేవుడు మన మధ్య ఆత్మ సంచారం చేస్తున్నారు. మనలో ప్రతి వ్యక్తిని పూట ఆయన స్వస్థపరచబోతున్నారు. దయచేసి మనందరము మన కుడి హస్తాలు ఆకాశం వైపు ఎత్తి మనస్సులు కలుపుకొని ఏకీభవించి ఇక్కడ ఉంచబడిన కొబ్బరి నూనెను ప్రభు తన రక్తంగా శక్తిగా మార్చాలని మనం ఏకీభించి ప్రార్థన చేద్దామా? భూమి మీద ఇద్దరు ముగ్గురు ఏకీభించి ప్రార్థిస్తే అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన పరమ తండ్రి మన యేసయ్య, ఇంతమందిగా మనందరము ఏకీభించి ప్రార్థిస్తూ ఉండగా నీళ్ళ రసంగా మార్చిన శక్తిమంతుడు, మారాను మధురంగా మార్చిన శక్తిమంతుడు, బండ నుండి నీరు పుట్టించిన శక్తివంతుడు, ఎడారిలో నదులు ప్రవహింపజేసిన శక్తివంతుడు, ఈ కొబ్బరి నూనెను ఆయన తన రక్తంగా శక్తిగా మారుస్తున్నారని
త్రాగే మనందరి జీవితాల్లో గొప్ప స్వస్థత గొప్ప విడుదల ఆయన ప్రసాదిస్తున్నారని నమ్మిన వారంతా చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అలా ప్రభుని స్తుతిస్తూ ఇప్పుడు మనం చెప్పాల్సిన మాట, యెషయా మీ ముందుకు మేము వస్తున్నాం, మీరు మీ శక్తితో మమ్మల్ని తాకుతున్నారు, మా నొసటన సిలుముద్ర వేస్తున్నారు, సిల్వలో చిన్నించిన రక్తాన్ని మాకు త్రాగిస్తున్నారు. ఈ పూట మాకు ఇక్కడ గొప్ప స్వస్థత కలుగుతుంది, ఈ పూట మాకు ఇక్కడ గొప్ప విడుదల కలుగుతుంది, మేము నమ్ముతున్నాం యెషయా అని చెప్పండి. పాస్టర్ గారి ముందుకు వెళుతున్నాం కొబ్బరి నూనె పోస్తున్నారని ఎవ్వరు అనుకోవద్దు. ఏ పాస్టర్ గారి వలన ఏ కొబ్బరి నూనె వలన ఎవరికి ఎట్టి ప్రయోజనం ఉండదు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన యెహోవా రాఫా మన మధ్య ఉన్నారు. ఆయన ముందుకు వస్తున్నామని నమ్మండి, ఆయన మిమ్మల్ని తన శక్తితో తాకుతున్నారని నమ్మండి, మీ నొసటను ఆయన సెలవు ముద్ర వేస్తున్నారని నమ్మండి, ఆయన సెల్వలో చిందించిన రక్తాన్ని మీకు త్రాగిస్తున్నారని నమ్మండి. నిశ్చయంగా ఆయన మనలో ప్రతి వ్యక్తిని పూట స్వస్థపరచబోతున్నారు, నిశ్చయంగా మనలో ప్రతి వ్యక్తికి పూట ఆయన విడుదలవబోతున్నారు. విశ్వాసంతో ఈ మాట 1-10 సార్లు చెబుతూ మన మనసులో నమ్ముదాం, నోటితో ఏం చెబుతున్నా మన మనసులో నమ్ముదాం, దేవుడు కార్యం చేయబోతున్నారు. కృపగల దేవుని ముందుకు మనం వస్తున్నామని, ఆయన తన శక్తితో మన తాగుతున్నారని, మన నొసటన సిలుముద్ర వేస్తున్నారని, సిల్వలో చిన్నించిన రక్తాన్ని మనకి త్రాగిస్తున్నారని, ఈ పూట మనకి ఇక్కడ గొప్ప స్వస్థత గొప్ప విడుదల కలుగుతుందని నమ్ముతున్నారు కదా. అలాగైతే మీరు నమ్మిన ప్రకారం మీకు జరుగునుగాక, మీరు విశ్వసించిన ప్రకారం మీకు అవునుగాక. ప్రభు ఇస్తున్న స్వస్థతను బట్టి విడుదలను బట్టి చప్పట్లు కొడుతూ అలా స్తుతించుకుంటూ ఆయన ముందుకొచ్చి ఆయన ఇచ్చు స్వస్థత విడుదల మనం పొందుదాం. సకల సృష్టిని సృష్టించి పరిపాలించుచు, ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ఆ అవసరం తీర్చుచు కాపాడుచున్న లోకరక్షకుడా, మీకు మా స్తోత్రములు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారములు కలిగిన దేవా, సర్వాంతర్యామి, మహాజ్ఞాని, మహోన్నతుడా, సకలము చేయగల దేవా, మీకు మా స్తోత్రములు. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి దేవుడనగు ప్రభు, పరిశుద్ధుడు 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 అనియు, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద అర్హుడని 24 పెద్దలతోనూ 4 జీవులతోనూ కోటానుకోట్ల దూతలతోనూ ప్రపంచమందంతటా ఉండు భక్తులతోనూ నిత్యము కీర్తించబడుతూ స్తుతించబడుచున్న దేవా, మీకు మా స్తోత్రములు. సర్వ మానవాళి రక్షణ కొరకు పరలోకమును విడిచి ఈ లోకమునకు వచ్చి అందరి శాపములు మీపై వేసుకుని
సిలువలో శిక్షను అనుభవించి మరణించి మూడవ జనాన మృత్యుం చేయడమై తిరిగి లేచిన యేసయ్య, నీకు మా స్తోత్రమును. నీళ్లను రసముగా మార్చి 5 రొట్టెలు 2 చిన్ని చేపలను 5,000 మందికి పంచిపెట్టి గాలి తుఫానును మిక్కిలి నిమ్మలపరిచి దయ్యములను వెళ్లగొట్టి ఇంకను అనేక ఆశ్చర్య కార్యములు చేసిన యేసయ్య, నీకు మా స్తోత్రమును. గుడ్డి వారికి చూపును, కుంటి వారికి నడకను, మూగవారికి మాటను, పక్షవాయు గల వారికి, కుష్ఠరోగులకు ఇంకను అనేక రకాల రోగులకు స్వస్థతను ఇచ్చి చనిపోయిన వారిని తిరిగి లేపిన యేసయ్య, మీకు మా స్తోత్రములు. మా కొరకు పరలోకమునకు వెళ్ళి అక్కడ మా కొరకు నివాసములు ఏర్పాటు చేయించి నిరంతరము మా కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ మా కొరకు పరిశుద్ధాత్మను పంపిన యేసయ్య, మీకు మా స్తోత్రములు. మాలో ఉండి మమ్మను పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి ఒప్పింపచేయుచు మమ్మను సర్వ సత్యములోనికి నడిపించుచున్న సత్య స్వరూపియగు ఆత్మ, మీకు మా స్తోత్రములు. మమ్మను ఆదరించుచు, శక్తినిచ్చుచు, సంభవింపబోవు సంగతులను మాకు తెలియచేయుచు, ఉచ్చరింప సత్యము కాని మూలుగలతో మా పక్షమున విజ్ఞాపన చేస్తూ మీ రాజ్యములో చేరుట కొరకు మమ్మను సిద్ధపరచుచున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ, మీకు మా స్తోత్రములు. తల్లి వలె ప్రేమిస్తూ, తండ్రి వలె పోషిస్తూ, కాపరి వలె నడిపిస్తూ, వైద్యుని వలె స్వస్థపరచు, స్నేహితుని వలె ఆదరించచ్చు, బంధువు వలె ఆదుకుంటూ, అన్ని వేళలా అన్ని రీతులా మాకు అన్నీ అయినవాడా, మీకు మా స్తోత్రములు. మీ రెండు రాజ్యములకు మమ్మను తీసుకుని పోవుటకు త్వరలో రానున్న యేసయ్య, మీకు మా కోటానుకోట్ల స్తుతులు స్తోత్రములు. సర్వ మానవాళి రక్షణ కొరకు పరలోకమును విడిచి ఈ లోకమునకు వచ్చి అందరి శాపములు మీపై వేసుకుని శిల్వలో శిక్షను అనుభవించి మరణించి మూడవ జనాన మృత్యుం చేయడమై తిరిగి లేచిన యేసయ్య, మీకు మా స్తోత్రములు. నీళ్లను రసముగా మార్చి 5 రొట్టెలు 2 చిన్ని చేపలను 5,000 మందికి పంచిపెట్టి గాలి తుఫానును మిక్కిలి నిమ్మలపరిచి దయ్యములను వెళ్లగొట్టి ఇంకను అనేక ఆశ్చర్య కార్యములు చేసిన యేసయ్య, మీకు మా స్తోత్రములు. గుడ్డి వారికి చూపును, కుంటి వారికి నడకను, మూగవారికి మాటను, పక్షవాయు గల వారికి, కుష్ఠరోగులకు ఇంకను అనేక రకాల రోగులకు స్వస్థతను ఇచ్చి చనిపోయిన వారిని తిరిగి లేపిన యేసయ్య, మీకు మా స్తోత్రములు. మా కొరకు పరలోకమునకు వెళ్ళి అక్కడ మా కొరకు నివాసములు ఏర్పాటు చేయించి నిరంతరము మా కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ మా కొరకు పరిశుద్ధాత్మను పంపిన యేసయ్య, మీకు మా స్తోత్రములు. మాలో ఉండి మమ్మను పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి ఒప్పింపచేయుచు మమ్మను సర్వ సత్యములోనికి నడిపించుచున్న సత్య స్వరూపియగు ఆత్మ, మీకు మా స్తోత్రములు. మమ్మను ఆదరించుచు, శక్తినిచ్చుచు, సంభవింపబోవు సంగతులను మాకు తెలియచేయుచు, ఉచ్చరింప సత్యము కాని మూలుగలతో మా పక్షమున విజ్ఞాపన చేస్తూ మీ రాజ్యములో చేరుట కొరకు మమ్మను సిద్ధపరచుచున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ, మీకు మా స్తోత్రములు. తల్లి వలె ప్రేమిస్తూ, తండ్రి వలె పోషిస్తూ, కాపరి వలె నడిపిస్తూ, వైద్యుని వలె స్వస్థపరచు, స్నేహితుని వలె ఆదరించచ్చు, బంధువు వలె ఆదుకుంటూ, అన్ని వేళలా అన్ని రీతులా మాకు అన్నీ అయినవాడా, మీకు మా స్తోత్రములు. మీ రెండు రాజ్యములకు మమ్మను తీసుకుని పోవుటకు త్వరలో రానున్న యేసయ్య, మీకు మా కోటానుకోట్ల స్తుతులు స్తోత్రములు. సర్వ మానవాళి రక్షణ కొరకు పరలోకమును విడిచి ఈ లోకమునకు వచ్చి అందరి శాపములు మీపై వేసుకుని శిల్వలో శిక్షను అనుభవించి మరణించి మూడవ జనాన మృత్యుం చేయడమై తిరిగి లేచిన యేసయ్య, మీకు మా స్తోత్రములు. నీళ్లను రసముగా మార్చి 5 రొట్టెలు 2 చిన్ని చేపలను 5,000 మందికి పంచిపెట్టి గాలి తుఫానును మిక్కిలి నిమ్మలపరిచి దయ్యములను వెళ్లగొట్టి ఇంకను అనేక ఆశ్చర్య కార్యములు చేసిన యేసయ్య, మీకు మా స్తోత్రములు. గుడ్డి వారికి చూపును, కుంటి వారికి నడకను, మూగవారికి మాటను, పక్షవాయు గల వారికి, కుష్ఠరోగులకు ఇంకను అనేక రకాల రోగులకు స్వస్థతను ఇచ్చి చనిపోయిన వారిని తిరిగి లేపిన యేసయ్య, మీకు మా స్తోత్రములు. మా కొరకు పరలోకమునకు వెళ్ళి అక్కడ మా కొరకు నివాసములు ఏర్పాటు చేయించి నిరంతరము మా కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ మా కొరకు పరిశుద్ధాత్మను పంపిన యేసయ్య, మీకు మా స్తోత్రములు. మాలో ఉండి మమ్మను పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి ఒప్పింపచేయుచు మమ్మను సర్వ సత్యములోనికి నడిపించుచున్న సత్య స్వరూపియగు ఆత్మ, మీకు మా స్తోత్రములు. మమ్మను ఆదరించుచు, శక్తినిచ్చుచు, సంభవింపబోవు సంగతులను మాకు తెలియచేయుచు, ఉచ్చరింప సత్యము కాని మూలుగలతో మా పక్షమున విజ్ఞాపన చేస్తూ
నీ రాజ్యములో చేరుట కొరకు మమ్మను సిద్ధపరచుచున్న ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ నీకు మా స్తోత్రములు. తల్లి వలె ప్రేమిస్తూ, తండ్రి వలె పోషిస్తూ, కాపరి వలె నడిపిస్తూ, వైద్యుని వలె స్వస్థపరచు, స్నేహితుని వలె ఆదరించుచు, బంధువు వలె ఆదుకుంటూ, అన్ని వేళలా అన్ని రీతులా మాకు అన్నీ అయినవాడా మీకు మా స్తోత్రములు. మీ రెండు రాజ్యములకు మమ్మను తీసుకుని పోవుటకు త్వరలో రానున్న యేసయ్యా మీకు మా కోటానుకోట్ల స్తుతులు స్తోత్రములు. సర్వ మానవాళి రక్షణ కొరకు పరలోకమును విడిచి ఈ లోకమునకు వచ్చి అందరి శాపములు మీపై వేసుకుని శిల్వలో శిక్షను అనుభవించి మరణించి మూడవ జనాన్న మృత్యుం చేయడమై తిరిగి లేచి కృపగల దేవుని ముందుకు మనం వచ్చామని, ఆయన తన శక్తితో మనల్ని తాకారని, మన నొసటన సెలుముద్ర వేశారని, శిల్వలో చిందించిన రక్తాన్ని మనకు త్రాగించారని, ఈ పూట మనకి ఇక్కడ గొప్ప స్వస్థత గొప్ప విడుదల కలిగిందని నమ్ముతున్నారు కదా. అలాగైతే మీరు నమ్మిన ప్రకారం మీకు జరుగునుగాక, మీరు విశ్వసించిన ప్రకారం మీకు అవునుగాక. ప్రభు ఇచ్చిన స్వస్థతను బట్టి విడుదలను బట్టి చప్పట్లు కొడుతూ ఏసయ్యా మీకు కృతజ్ఞతలు, 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 ఏసయ్యా మీకు కృతజ్ఞతలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపగల దేవుని ముందు మనం చూద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రాణవంచబడిన ఈ ప్రార్థనా కూటమిలో ఇంతవరకు మీరు అధ్యక్షులుగా నాయకులుగా ఉండి పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మీకు స్తోత్రములు. స్తుతి ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మీకు స్తోత్రములు. స్వస్థత ప్రార్థనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మీకు స్తోత్రములు. ఇప్పుడు కొద్ది నిమిషాల సందేశం ద్వారా మీ ప్రియ ప్రజలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు. మీ మాటలు మాకెంతో ఆశీర్వాదం, మాకెంతో మధురం తండ్రి. మా అందరితో కొద్ది నిమిషాలు మాట్లాడి మీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని ఆ చెల్పునిగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ అల్పుని మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సిల్వ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామ ఘనత కొరకు మీ ప్రియులందరి ఆశీర్వాదం కొరకు కొద్ది నిమిషాలు మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుందూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కూర్చున్నామండి. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములండి. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న పాట. సోదరి పుష్ప గారు ఒక పాట కావాలని కోరారు. అమ్మ పాట మర్చిపోయిన ఏంటో మీరు కోరింది ఒకసారి చెప్పండి. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. ఓకే, ఆ పాట మనం పాడుతున్నాం. శాంతి కూడా వచ్చి పాడితే నాకు అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అందరూ చెప్పండి మాట. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు
బతుకులు తడబడినా అలసట పైబడినా అడుగులు తడబడినా అలసట పైబడినా చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారం మన దారులన్నీ మూసేయొచ్చు నిందలు మనల్ని కొంగదీయొచ్చు కానీ తన చిత్తం నెరవేర్చుటకు మన చేయి పట్టి చివరి వరకు మనల్ని నడిపించే దేవుడు మనకున్నాడు ఆయన ఎన్నడూ మన చేయి విడవడు అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన కణ చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి కాల్చివేసిన శోకం నా గుండెను చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చువాడు నా చెయ్యి విడవడు అంతం వరకు నన్ను నడిపిస్తాడు ఆమేన్ కొలిమి కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నాకున్న కలిమి అంతా కరిగిపోయినా నాకున్న బలిమి కరిగిపోయినా తన చిత్తం నెరవేర్చువాడు నన్ను చేయి విడవడు గమ్యం వరకు నన్ను నడిపిస్తాడు గమ్యం చేరుస్తాడు ఆమేన్ నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క
తల్లిమి తరిగిపోయినా చుతాడు కమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పై పడిన అడుగులు తడబడిన అలసట పై పడిన చేయి పట్టిదలు తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టిదలు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు 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 శ్రమలోనైనా నన్ను విడువడు శ్రమలోనైనా నన్ను విడువడు చప్పుడు కొడుతూ చప్పుడు కొడుతూ హల్లెలూయా నడిపించే మన దేవుడు శ్రమలో కూడా మనల్ని విడిచిపెట్టాడు అంధకారమే దారులన్నీ మూసిన నిందలే మన పైబడిన అడుగులు తడబడకుండా అలసట పైబడకుండా మన చేయి పట్టి మన నడిపించేవాడు మన తండ్రి ఆయన అన్నడు మన చేయి విడవడు ఆయన తన చిత్తం మన పట్ల నెరవేర్చే వరకు మన చేయి విడవడు యేసయ్య స్తోత్రం 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 అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి చెయ్యి పైకెత్తి ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి మనం చెప్దాం నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అందరు చెప్పాలి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అలాగే చేపాయి కట్టి అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు చెప్పాలందరూ నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు ఇంకొకసారి మీరు చెప్పండి నడి శ్రమలోనైనా నన్ను విడువడు
శ్రమలోనైనా నన్ను విడువడు, శ్రమలోనైనా నన్ను విడువడు. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లదాం. శ్రమలో ఎన్నడూ మన చెయ్యి విడవని గొప్ప దేవుడు మన దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహా గొప్ప దేవుడు, ఎన్నడూ మన చెయ్యి విడవని దేవుడు, ఎడబాయిని దేవుడు, గొప్ప దేవునికి కృతజ్ఞత స్తోత్రములు, 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 స్తోత్రములు. ఆయన వైపు మనం చూద్దాం, ఆయన వైపు మనం చూద్దాం. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నింటిలో మహిమ పొందారు ప్రభు. ఇప్పుడు సందేశం ద్వారా మనతో ప్రభులు ప్రభుల వారు మాట్లాడాలని ఆయన వైపు మనం చూద్దాం. పరిశుద్ధుడా, ప్రేమలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కొట్ల కలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మరొక్కసారి మీ పాదాల దగ్గరకు వచ్చి తండ్రి అని మీరు మిమ్మల్ని పిలుచుటకు మీరు అనుగ్రహించిన దివ్యమైన అవకాశాన్ని బట్టి మీకు కొట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నిటిలో మీరు అధ్యక్షులుగా ఉండి ఎంతగానో మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, మీకు స్తోత్రములు. అత్యల్పునిగా మీ పాదధూళిని, నిష్ప్రయోజకులైన మీ సేవకుని నిలిచి ఉండగా ఈ అల్పుణ్ణి మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపండి, మీ సిల్వచాటును మరుగుపరచండి, మీ పరిశుద్ధ అగ్నితో కాల్చండి. మీ నామ ఘనత కొరకు, మీ మీద ఆశ పెట్టుకుని స్థలానికి విచ్చేసిన మీ ప్రియభక్తులందరి ఆశీర్వాదం కొరకు, లైవ్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబ దీవెన కొరకు కొద్ది నిమిషాలు వాడుకోవాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. కూర్చున్నామండి. మరొకసారి మీ అందరికీ నిండు మనసుతో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మన మధ్య ఉన్న దైవజన యేసురత్నయ్య గారికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. ఎక్కువ సమయం లేదు, నా ముందు ఇంకొక 20 నిమిషాలు మాత్రం సమయం ఉంది. ఈ 20 నిమిషాల సమయంలో మనం దేవుని మాటల్ని మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి యోహాను శుభవార్త 14వ అధ్యాయము, యోహాను శుభవార్త 14వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. మీ హృదయములను కలవరపడనియకుడి. నేను చదువుతాను 3 వచనాలు కాబట్టి నేను చదువుతాను. మొదటి 3 వచనాలు నేను చదువుతాను, చూడండి. మీ హృదయములను కలవరపడనియకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును. చదువుబడి లేఖన భాగం కృపగల దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా పంచిచ్చునుగాక, ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే మన ప్రభు అయిన యేసయ్య ఆయన పరలోకానికి వెళ్ళిపోయి ఆ గడియ ఆసన్నమైంది. శిష్యులు ముఖాలు పీక్కుపోయినాయి, దిగులు పడిపోయారు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో గడపటం అంటే ప్రతిరోజు ఒక శుభరోజే, ప్రతి పూట శుభక్షణాలే. అసలు వారి జీవితంలో ఆనందం, సంతోషం లోటు లేదు, ఎప్పుడు అద్భుతమే. యేసయ్యతో గడుపుతూ ఉంటే
పరలోక అనుభూతి ఎంత బాగుందో. మనం మీటింగ్లో ఒక 2 గంటలు గడిపితే ఎంత బాగుంటుందో, దీనికన్నా కోటి రెట్లు ఎక్కువ ఫీల్ అయ్యారు వాళ్ళ ఆనందం. హల్లెలూయా. ఏసయ్యతో వాళ్ళు 3.5 సంవత్సరాల అనుభూతిని అనుభవించారండి. కంటిన్యూస్గా 3.5 సంవత్సరాల ఏసయ్యతో వారు ఆ గొప్ప అనుభూతిని పొందారు. 3.5 సంవత్సరాల అనుభూతి తర్వాత ఇక 3.5 సంవత్సరాల అనుభూతి తర్వాత ఇక ఏసయ్య వెళ్ళిపోతున్నాడు, ఆ గడి ఆసన్నమైంది అనేటప్పటికీ బిక్కమోకం వేశారు ఎవరి కాళ్ళు. అంతవరకు ఎందుకండి, ఎవరైనా బంధువులు ఇంటికి మనం వెళ్ళామనుకోండి, బంధువుల ఇంటిలో ఒక 4 రోజులు ఉన్నామనుకోండి, ఎక్కువ కూడా అక్కర్లా, ఒక 4 రోజులు ఉన్నామనుకోండి, 4 రోజుల్లో వాళ్ళతో మనం మంచి ప్రేమగా మనం కలిసిపోతాం. ఏదిరా ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అనుకునే స్నేహితులు కాదు, ఎప్పుడు వెళ్ళిపోతారా అనే బంధువులు కాదు, వీళ్ళకి 4 రోజులు ఉంటే బాగుండ్రా అన్నంత బాగా చూసుకునే బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు. ఎస్, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే మొదటి పూట మటను, 2వ రోజు చికెను, 3వ రోజు గుడ్డు, 4వ రోజు సాంబారు, ఇక 5వ రోజు కూడా ఉన్నారంటే పచ్చడే. అంటే డిక్రీజింగ్ అనమాట. వీళ్ళు ఎవరు అంటే ఎప్పుడు వెళ్ళిపోతారనే బ్యాచ్. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే, అందరి గురించి నేను అలా మాట్లాడలేదు, సారీ అండి, అలా అంటలేదు నేను. సహజంగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవరి కాళ్ళు ఎకానమీ ప్యాక్లో ఉన్నారు, ఎవరి కాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆర్థిక వ్యవస్థను ఎప్పటికప్పుడు చక్కదిద్దుకొని 4 రోజులకి ఎలా సరిపెట్టుకోవాలి, 30 రోజులకి ఇదే పథ్యం, ఇక దీనికి మించి రూపాయి రాదు. ఇక ఒకవేళ కొంచెం ఎక్స్ట్రాలు చేసామంటే ఇక చివరిలో పస్తులు ఉండాలన్నమాట. కనుక చివరిలో పస్తులు ఉండకుండా ఉండటానికి బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళిపోతూ ఉంటారు కుటుంబాలని. మరి అలాంటి కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ వన్స్ అపాన్ ఎ టైం సంగతి కూడా నేను చెప్తున్నాను, ఎక్కువగా ఇది పిల్లల్లో ఉంటుంది ఈ ఎఫెక్షన్, పెద్దల్లో కొంచెం తగ్గిపోయింది. కానీ 3 రోజులు 4 రోజులు బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి మనం వస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటారు, వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, పెద్దలైతే దిగులు పడతూ ఉంటారు, ఏదో ఒక తీరని ఆవేదన, అటు వాళ్ళు దిగులు పడతూ ఉంటారు, ఇటు వీళ్ళ దిగులు పడతూ ఉంటారు, చిన్నవాళ్ళు అయితే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. అవునంటారా కదంటారా, ఏది 3 రోజులు 4 రోజులకే. మీరు ఒకవేళ అలా ఏడవలేదేమో కానీ చిన్నప్పుడు నాకు అట్లాంటివి కొంచెం ఎక్కువే, కొంచెం రాను రాని పెద్ద అయ్యేటప్పటికి చంపుకున్నాను నన్ను నేను, చీ ఏంటో నేను ఎంత బలహీనుడు అయిపోతున్నాను అని నన్ను నేను చంపుకున్నాను. అయితే చిన్నప్పుడు మాత్రం ఏడ్చేసేవాడిని, ఎవరింటికి వెళ్ళినా సరే మా నాన్న చెతకొడిచేవాడు నన్ను పట్టుకున్నాను, నేను ఎక్కడికి తీసుకెళ్ళకూడదురా అని. పోనీ మా ఇంటికి ఎవరైనా వచ్చి వాళ్ళు వెళ్తుంటే కూడా ఏడ్చేసేవాడు నేను, వాళ్ళు వెళ్తుంటే ఏడుస్తుంటే నన్ను గదిలో తీసుకెళ్ళిపోయేవాళ్ళు మర్యాదగా. ఎందుకంటే ఓదారుస్తారుగా అనుకునేవాడిని, ఆ ఓదార్పు వేరుగా ఉండేది. ఒకసారి మనం ఆలోచిస్తే మా నాన్నగారు బ్రహ్మాండంగా ఓదార్చేవాళ్ళు అండి, బాగుండేది. సరే, అంత చాలా క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ పెట్టుండకపోతే నేను ఎట్ట తయారయ్యేవాడినో. ఈ రోజుల్లో నేను ఇంత క్రమంగా నేను బ్రతుకుతున్నానంటే కారణం ఆ రోజుల్లో పెట్టిన క్రమశిక్షణే కారణం. ఏమండి, నా టైంలో క్రమశిక్షణలో పెరిగిన వాళ్ళే ఎక్కువ చెతక్కొట్టేసినవే. ఇప్పుడు ఏంటంటే వదిలేసేస్తున్నారు, ఫ్రీగా లూజ్గా వదిలేసేస్తున్నారు, రేపొద్దున ఇళ్ళనే ఆడిచ్చేస్తా ఉన్నారు. అది జాగ్రత్త గమనించినప్పుడు ఆడింపుడు ఎక్కువైపోయింది అన్నమాట జనానికి. సరే, ఏదేమైనా సరే, యేసుక్రీస్తు ప్రభుతో కూడా 3.5 సంవత్సరాలు గడిపిన వాళ్ళు ఎంత ఆనందంగా ఎంత చక్కగా వాళ్ళ అనుభూతులు ఎంత బాగుంటే ఒక్కసారి మీరు ఊహించండి. నాకు ఒకసారి ఈ అనుభూతిని గురించి నేను ఆలోచిస్తే సంఘాన్ని తీసుకొని ఎప్పుడన్నా ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోయి అక్కడ గుడారాలు వేసేసుకొని ఆ గుడారాల్లో ఒక 1 వారం రోజులు అసలు ప్రపంచాన్ని మర్చిపోయి అక్కడే జనరేటర్లు పెట్టేసుకొని అక్కడే టిఫిన్లు, అక్కడే భోజనాలు, అక్కడే స్నానాలు, అక్కడే ఏడు జాడు, ఇక ఇంటి ముఖం చూసేది లేదు 1 వారం రోజులు. ఇక 1 వారం రోజులు అక్కడే మనం గడిపేస్తే ఎంత బాగుండదో అని కాస్త నేనేమో కొంచెం ఇబ్బందుల్లో వెళ్తుంది నా బండి. ఇప్పుడు ఇబ్బందుల్లో దానికి కనీసం ఒక 5 లక్షలు ఒక 1 వారం రోజులు గడపాలంటే ఒక 5 లక్షలు మన సంఘంతో 1 వారం రోజులు నిత్యం 1 వారం రోజులు అన్నం పెట్టి వాళ్ళకు గుడారాలు వేసి వాళ్ళకి ఏ టు జెడ్ చూడాలంటే కనీసం తక్కువలో తక్కువ ఒక 5 లక్షలు రెడీగా ఉంటే చేసేయగలుగుతాను ఆ పని అనమాట. దానికోసం నేను పాస్టర్ గారు అంటున్నారు, మా ఫైనాన్స్ మినిస్టర్ ఆమె కాబట్టి అంటే సరిపోవు, 5 కూడా సరిపోవుంటుంది ఏమో నాకు తెలియదు. ఇప్పుడు ఉల్లిపాయలు ఎంతో తెలియదు, గ్యాస్ బండి ఎంతో నాకు తెలియదు. కూర్చోంగానే భోజనం తీసుకొస్తుంది, భోజనం చేయటం అంతవరకే నాకు తెలుసు. కానీ ఇక మిగతాదంతా పాపం ఆమె తిప్పలు పడింది, నన్ను ఏమాత్రం ఇంత కూడా తిప్పలు పెట్టదు. ఆ విషయంలో మాత్రం ఆమెను అభినందించాలి. ఆమెన్, హల్లెలూయా. ఏది కాదు అన్నీ ఆమె తెచ్చుకున్నది పాపం. సరే, ఒక్కసారి మనం ఆలోచిస్తే
అది ఎంత బాగుంటుంది అనుభూతి. దానికోసం ప్రార్థన చేయండి. ఎప్పటికైనా అలాంటిది ఒక రోజు చేయాలని ఒక ఆశ మాత్రం నాకు ఉంది. ఎందుకంటే మన సంఘాలు అలా కలిసి వెళ్ళిపోయి, ఎక్కడికన్నా మన మూడు సంఘాలు కలిసి ఎక్కడికన్నా చోటకి వెళ్ళిపోయి అక్కడ గుడారాల్లాగా, మామూలు చిన్న చిన్న గుడారాలు సరిపోవు మనకి, 31 రాత్రి వేసే గుడారాలు లాంటివి కూడా సరిపోవు. మంచిగా బ్రహ్మాండంగా ఇంకా మనం గుడారాలు వేసుకొని అక్కడే మనం పడుకోవడం, అక్కడే తినడం, అక్కడే ఇక ఏ టు జెడ్ అన్ని చేసుకునేటట్టుగా చేయాలని ఒక ఆశ. ఆశ ఎప్పుడు మన నేను చచ్చిపోయేలోపు ఎప్పుడైనా ఒకసారి చేయాలని ఆశ. హల్లెలూయా. ఏమంటే అలాంటి మంచి రోజు వస్తే బాగుండన్నోళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చేయొచ్చండి. హల్లెలూయా. మళ్ళీ ఇంటికి రాకూడదు సుమా, నేను అల్లే చూపు, మళ్ళీ ఇంటికి రాకూడదు అయ్యా, ఇంటికి వెళ్ళి వస్తానయ్యా అంటే కుదరదు. ఇంటికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరికి కుదరదు ఆ రోజున. అప్పుడు మహేష్ని కూడా పంపించేది లేదు అప్పుడు. అల్లే లూయా. ఆ లావిడి తీసుకుని వచ్చేస్తాడు ఇక, ఏదో గొడవలదు ఇక, ఏ గొడవ పడదు. సరే ఒక్కసారి ఆలోచిస్తే సరే. ఇప్పుడు ఇక్కడ ఏసైతో గడిపిన మధుర క్షణాలు ఎంత బాగుండుంటాయి, ఎంత బాగున్నాయి. అయితే ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు, ఎంతో వేదనగా ఉంది వీళ్ళందరికీ. వాళ్ళందరినీ ఓదారుస్తూ ఆయన అంటున్నాడు, మీ హృదయాలను కలవరపడని యొక్క దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాడు కదా, నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట చాలా నివాసాలు ఉన్నాయి. ఎక్కడెందుకో ఏ ఎప్పుడు ఏదో టెన్షన్లో, రోగాలు సమస్యలు టెన్షన్లు, ఇక్కడ ఎప్పుడు ఏదో ఒకటి కదా మనల్ని బాధి బాణించేస్తుంది, పీడించేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుంది. ఎప్పుడు అలాంటివే ఉన్నాయి ఇక్కడంతా. నా తండ్రి ఇంట్లో మంచి నివాసాలు ఉన్నాయి, ఎంత బాగుందో. ఇప్పుడు ఇక్కడ పరలోక అనుభూతి పొందుతున్నారు కదా, దీనికన్నా కోటి రెట్లు అనుభూతి ఉంది అక్కడ. ఎంత బాగుందో చెప్పనా, ఎంత కమ్మగా ఎంత ఆనందంగా ఉంది చెప్పనా. అక్కడ మంచి నివాసాలు ఉన్నాయి, నేను కూడా వెళ్తాను. మీ అందరికి కూడా సరిపడా అక్కడ ఉన్నాయో లేదో చూసుకొని అక్కడ ఇంకా కావాలంటే కొన్ని నివాసాలు ఏర్పాటు చేసి నేను అక్కడ అదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎందుకు చెప్పనా, నేనుండు స్థలములో మీరు కూడా నాతో కూడా ఉండులాగన అక్కడ స్థలాలు సిద్ధపరిచి వచ్చేస్తాం మీకోసం. హల్లెలూయా. అరే 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 దిగులు పడదురా, అరే పొట్టోడా అరే దిగులు పడదు, అరే రేపు కూడా దిగులు పడుతురా, అరే కర్రోడ దిగులు పడుతురా, అరే పండుగ దిగులు పడుతురా, అరే నేను వచ్చేస్తాను కదరా, నేను వచ్చేస్తాను. కొంచెం మీరు ఓర్చుకోండి, ఎందుకంటే ఈ భూమి మీద మనకి టెన్షన్లు తప్పు. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అక్కడికి తీసుకెళ్ళటానికి మన ప్రభు అయిన యేసయ్య త్వరగా రానే ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే వెళ్ళి చాలా రోజులైంది, వెళ్ళి చాలా రోజులైంది కాబట్టి వచ్చేస్తానన్న ఆ గడియలు కూడా చాలా దాటిపోయినాయి కాబట్టి ఇక యేసయ్య రాకడే ఆలస్యం అన్నమాట. ఆయన వస్తారు, మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు. అయితే చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? ఒకవేళ ఎవరైనా చనిపోయారండి మనకు ముందు, ఎవరైనా చనిపోయారు, మరి వాళ్ళ సంగతి ఏంటి అన్నారనుకోండి, వాళ్ళ సంగతి ఏంటంటే ఆయన మధ్యాకాశానికి వస్తారు. ఆయన వస్తూ వస్తూ వాళ్ళ ఆత్మలను తీసుకొని వస్తాడు, వస్తూ వస్తూ వాళ్ళ ఆత్మలను తీసుకొని వస్తాడు. ఆ ఆత్మలను భూమి మీదకి అలా రిలీజ్ చేయగానే సమాధులు తెరవబడతాయి. సమాధుల్లో ఉన్న అస్తపంజరులోకి ఎప్పుడైతే ఆత్మలిందో మహిమ దేహాలతో, ఏసే దేహం ఎలాగైతే మహిమ దేహంతో బయటకు వచ్చిందో అలా వాళ్ళ కూడా మహిమ దేహంతో అలా పైకి వెళ్ళిపోతారు ప్రభు దగ్గరికి. హల్లెలూయా. ఏమన్నా దీనికి ఏమన్నా ఆధారం ఉందా అంటే తెసలోడి కలిగి రాసిన మొదటి పత్రికలో అపొస్తలైన పౌలు గారు చెప్తున్నారు 4వ అధ్యాయంలో అక్కడ 13వ వచనం కానీ అంటారు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వారిని మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మేడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకును, దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును అంటూ 16వ వచనం అంటాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగొచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు, ఆత్మల్ని రిలీజ్ చేస్తాడు. క్రీస్తులో ఉండి ఎవరైతే మృతి పొందుతారో వారు మొదట వరుసలో లేస్తారు. హల్లెలూయా. ఆ కింద ఏమి రాయబడింది, ఆ మీదట సజీవులమైన మనము, ఎవరెవరో సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. ఆమేన్. ముందు వరుసలో మృతి పొందిన పరిశుద్ధులు ముందు వరుసలో వాళ్ళు లేపబడతారు, తర్వాత 2వ వరుసలో ఎవరు చెప్పినా సజీవులుగా ఉన్న పరిశుద్ధులమైన మనము మహిమ దేహాలతో తిరిగి లెగుస్తాం, మనం మధ్యాకాశంలో ప్రభుని కలుసుకుంటాం. హల్లెలూయా. అక్కడ యేసయ్యను ముందు కలుసుకొని తర్వాత మన వాళ్ళను మనం కలుసుకుంటాం. నేను మా నాన్నగారిని కలుసుకుంటాను అక్కడ, మా అమ్మగారిని కలుసుకుంటాను అక్కడ, ఏమండి వాళ్ళిద్దరిని నేను కలుసుకుంటాను అక్కడ. వాళ్ళతో కలిసి బాగున్నారా బాగున్నారా గడుపుతాను, గ్యారంటీ మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు పరలోకం వెళ్ళాలి, దాంట్లో పిస్సరంత కూడా డౌట్ లేదు నాకు. నేను వెళ్తానో లేదో కానీ వాళ్ళు మాత్రం గ్యారంటీ వెళ్ళిపోయారు. ఆమేన్. అయితే ఇదే సమయంలో నియర్ అండ్ డియర్ మన దగ్గరలో మనకి ప్రాణం విడిచి ఇంకా 4 రోజులు కూడా అవ్వలేదు మన సంఘంలో, ఇదిగో ఆ ఏరియాలో కూర్చున్న వాళ్ళు అండి, ఆయన పేరు వెంకటేశ్వరరావు గారు, ఆ ఏరియాలో కూర్చున్న వాళ్ళు. మీలో చాలామందికి ఆయన అంటే ఇష్టం, చాలా మంచి ప్రేమ కలిగిన వ్యక్తి ఆయన.
మరి చాలా దేవుని అంటే భక్తి కలిగిన వ్యక్తి, ఆయనకున్న బలహీనత పర్మిట్ చేయకపోయినా సరే కష్టపడి నడిచొచ్చేవాళ్ళు, కష్టపడి రెండు ఆటోలు ఎక్కి వచ్చేవాళ్ళు, లేకపోతే బస్సులు మారి మార్చి మరీ మరీ వచ్చేవాళ్ళు ఈ స్థలానికి. ఇక్కడ జరిగే ఆ ప్రార్థనకి ఆరాధన కానివ్వండి, ప్రార్థన కానివ్వండి. ఎంతో కష్టపడి వచ్చి అక్కడ కూర్చొని ఎంతో ఆసక్తిగా ఆమెనని అందరు వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకొని మరీ, ఎంత ఆసక్తి అండి, ఎంత ఇంట్రెస్ట్ అండి, ఎంత ప్రేమ కలిగిన వారండి. ఆయన వెళ్ళిపోయారు, ఫస్ట్ వరుసలో ఆయన లెగుస్తారా మనం లెగుస్తామా? ఆ రెండో వరుసలో పుష్ప గారు రెడీగా ఉన్నారా? పుష్ప గారు రెండో వరుసలో లెగుస్తారు. మొదటి వరుసలో మీరు కుదరదు, మొదటి వరుస ఎవరంటే ఆయనే, రెండో వరుస ఎవరు? పుష్ప గారు. మనందరము పరిశుద్ధులుగా సిద్ధపడుతున్న మనందరం రెండో వరుసలో లెగుస్తాం. ఆమేన్. అక్కడ కలుసుకుంటాం పుష్ప గారు, అక్కడ కలుసుకుంటా టెన్షన్ పడద్దు. మా నాన్నగారు అమ్మగారు నేను కలిసినట్టు, అలాగే మీ కుటుంబ సభ్యులు ఆల్రెడీ ప్రాణం విడిచి మిమ్మల్ని మీకు దూరమైన మీ వాళ్ళందరినీ మీరు ఎలాగైతే మిస్ అవుతున్నారో, ఫీల్ అవుతూ దిగులు పడుతున్నారో, వాళ్ళని అక్కడ కలుసుకుంటారు. ఆమేన్. అక్కడ యేసయ్యను కలుసుకుంటారు, వాళ్ళని కలుసుకుంటారు. అక్కడ సదాకాలము ప్రభుతో కూడా మనం ఉండబోతున్నాం. చప్పలు కొడుతూ సార్ దేవుని స్తోత్రం చేయలేచండి. హల్లెలూయా. సార్ జాగ్రత్త గమనించండి, ఇందులో నుండి నా సందేశం ఏంటంటే శరీరంతోనే అలా పరలోకం వెళ్ళిపోయే ఆ ఛాన్స్ మనకు ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రభు రాకడ దినాలు చాలా దగ్గర పడిపోయినాయి. ఒకవేళ ఈ రాత్రి వచ్చారనుకోండి, శరీరంతో మనం వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి. ఏమైనా చిన్న చితక ఏమైనా ఉంటే కొంచెం ఈ ప్రార్థనా కూడిక ముగింపులోనే వాటన్నిటిని కొంచెం మనం ప్రక్షాళన చేసుకుని నన్ను రెడీ చేయ ప్రభువా అని ప్రభుసంలో మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన ప్రభులు వారు వచ్చేయటానికి దగ్గర పడింది కాబట్టి మనం కూడా పరలోకంలో ఎగిరి వెళ్ళిపోవాలి. మనం ఎలాగెలాగా ఎగిరి వెళ్ళిపోవాలి, రెక్కల సాపి పైకి ఎగిరిపోవాలి. కళ్ళు మూసి కన్ను తెరిసేలోపు కన్ను రెప్పపాటులో మనందరం కనుమరుగైపోబోతున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం. ఆమేన్. అయితే అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరిని ఉన్నారంటే, మొదట వెళ్ళిన వ్యక్తి పేరు హనోకు, ఆ తర్వాత వెళ్ళిన వ్యక్తి పేరేమో ఏలియా. వీళ్ళిద్దరే వెళ్ళారండి అలాగా. మరణం చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరే. ఇప్పటికీ మరణం లేదు వాళ్ళకి, చావలేదు వాళ్ళు. శరీరంతోనే మహిమ దేహాలతో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారండి. అందులో హనోకును గురించి జస్ట్ కాసేపు మనం ముచ్చరించుకొని ఎక్కువసేపు ఏం చెప్పని ఒక 10 నిమిషాలు చెప్తాను. ఈ హనోకును గురించి మనం పరిశీలిస్తే హనోకు కొనిపోబడిన సన్నివేశాన్ని గురించి రెండు చోట్ల మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు అతడు కొనిపోబడెను. ఏం చూడకుండా కొనిపోబడ్డాడు? మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అను సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయిన గనక అతడు ఇంకా కనపడలేదు. మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. దేన్ని బట్టి అంటే పైనే స్టార్ట్ చేశాడు, విశ్వాసమును బట్టి అనే మాట. ఏంటంటే అది, దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. ఈరోజు మనకు విశ్వాసం ఉందా? ఉంది. విశ్వాసం ఉంది అని చెప్పుకుంటున్న విశ్వాసంలో నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉందో, డాష్ 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 కొంచెం పూర్తి చేయండి, కొంచెం లోన ఉంది కానీ బయట రాట్లా నోట్లో ఉండి. నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉందో. విశ్వాసుల్లో అంటారు మీరెవరో, మరి మనలో కూడా అంతే విశ్వాసం ఉన్నట్టు అయిపోయిందండి ఇప్పుడు. ఎందుకంటే ఆయనే అన్నారు లూకా శుభవార్త 18వ అధ్యాయంలో 9వ వచనంలో, ఆయనను మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం ఉండా కనుగొనునా. అంటే విశ్వాసం సన్నగిల్లిపోయే రోజులు వస్తాయి, విశ్వాసులలో విశ్వాసం సన్నగిల్లిపోయే రోజులు వస్తాయి. అంటే ఇప్పుడు విశ్వాసుల్లో విశ్వాసం ఎందుకు సన్నగిల్లిపోతాయి? విశ్వాసులు ఏమైపోతారు? బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే 3 సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ఉన్నాయి కానీ నాకు టైం లేదు కాబట్టి 3 సందర్భాలు మీకు చూపిస్తాను నేను. 3 సందర్భాల్లో అల్ప విశ్వాసులారా అన్నాడు. ఏంటంటే ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అన్నాడు. ఏ సందర్భంలో అల్ప విశ్వాసులారా అన్నారు అనే ఆ మాట ఉన్నారు. ఒకసారి నేను మీకు రిఫరెన్స్ చెప్తాను, జస్ట్ చూసుకోండి. ఎందుకంటే మీరు చదవటం నేను చెప్పడం మళ్ళీ టైం టేకింగ్, అది నేను త్వరగా 5 నిమిషాల్లో ముగించాలనుకున్నోడికి ఎంత కుదరదు, ఇక కుదరదైతే కాబట్టి త్వరగా నేను ముందుకు వెళ్తాను. ఒక్కసారి మనం పరిశీలిస్తే మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో 30వ వచనం 31వ వచనం మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని అన్యజనుల వలె మీరు విచారించొద్దు. ఇవన్నీ మీకు కావాలి అనని మీ పరలోకపు తండ్రికి మీకు తెలియను అంటూ ఒక మాట అంటాడు. దేనిని గురించి చింతింపకుడి అనే మాట కూడా అంటాడు. దేని గురించి చింతించొద్దు.
ఇవన్నిటి గురించి చింతపడొద్దు మీరు. ఏమండి చింతపడే వాళ్ళని అక్కడ ఒక చక్కని మాట అంటాడు, అల్ప విశ్వాసులారా అనే మాట. ఒకసారి ఆ మాట ఒకసారి మనం చూద్దాం, ఎందుకంటే మీరు చూస్తే కొంచెం బాగుంటుంది. మత్తయి సువార్త 6:30 కానుండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా మీకు వస్త్రములు ధరింపచేయును కదా అంటూ 37వచనంలో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అంటాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ పైన అన్నాడు, అడవి గడ్డి పువ్వు ఉంది కదా ఎంత చక్కగా కనబడింది, పొద్దున్నకి భలే ఉంటుంది, సాయంత్రానికి అట్టా ఉండిపోతుంది కదండి కదండి, పొద్దున్న ఎంత బ్రైట్గా అలా ఉంటుందో చూడంగానే మచ్చగా ఉంటుంది, సాయంత్రం అయ్యేటప్పటికి అయిపోద్ది అట్టబడిపోయి అట్టబడిపోయి ఉంటుంది అది. అరే ఈ గడ్డి పువ్వును అంత అలంగా పొద్దున్న కనపడి సాయంత్రానికి వాడిపోయి గడ్డి పువ్వుని ఎంత చక్కగా అలంకరిస్తున్నాడే దేవుడు. అల్ప విశ్వాసులారా నీకు వస్త్రాలు ఇవ్వరా, అల్ప విశ్వాసులారా నీకు ఫుడ్ ఇవ్వరా, నీకు వస్త్రాలు ఇవ్వరా, నీకు ఏం తక్కువ చేస్తాడు, ఎందుకు మీరు అలా టెన్షన్ పడుతున్నారు. ఈనాడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో అని నేను చెప్పను కానీ మీలో దాదాపు 90% నేను చెప్తున్నాను మీలో ఈ బ్యాచ్ కొంతమంది ఉన్నారు. ఏ బ్యాచ్ అంటే చింతపడే బ్యాచ్. ఏంటండి ఏ బ్యాచ్ అది, చింత. చూడండి అక్కడ ఏమన్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకూడి, అంటే చింతపడే బ్యాచ్ ఉన్నారన్నమాట. చింతిస్తున్నారా, చింతపడుతున్నాం భవిష్యత్తును గురించి, చింతపడుతున్నాం పిల్లల ఫీజుల గురించి, చింతపడుతున్నాం పిల్లల భవిష్యత్తుల గురించి, చింతపడుతున్నాం వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, చింతపడుతున్నాం వాళ్ళ పిల్లలు లేరని, చింతపడుతున్నాం వాళ్ళ పిల్లల మరి భవిష్యత్తు గురించి, చింతపడుతున్నాం ఇట్లా ఎన్నిటి గురించి చింతపడుతున్నామో. తెల్లారు లెగిస్తే పడుకునే వరకు చింతపడుతూ మళ్ళీ కళ కూడా చింతపడుతూనే కలగంటూ ఉంటాం మనం అనేక సార్లు. అంటే ఇప్పుడు చింతపడటం, ఒక ఆయన అన్నాడు పెద్ద మనిషి, చితి బతుకున్నవాడిని తగలబెట్టేస్తుందంట, చింత బతుకున్నోడిని తగలబెట్టేస్తుందంట. మీకు అర్థమైందా డైలాగు? చితి అంటే మంట, చచ్చిపోయిన శవాన్ని తగలబెట్టేస్తుంది అది. కానీ చింత ఏం చేస్తే చెప్పనా, బతుకున్నోడినే తగలబెట్టేస్తుంటుంది ఇది. ఈనాడు చింత మనల్ని అందరిని తగలేసేస్తుంది, మనలో ఎవ్వరు చింత రానియొద్దండి. చింతపడి ఏం చేయగలరు, ఏమైనా మీ చింత మీ చింతపట్టడం వల్ల ఏమైనా మీ కష్టం కొంచెం తగ్గించుకోగలరా, మీ సమస్య కొంచెం తీర్చగలరా? చింతపట్టడం వల్ల ఒక మాట చెప్పనా, ఇంకొంచెం ఎక్కువ అవుతుంది మీ సమస్య, ఇంకొంచెం ఎక్కువ అవుతుంది మీ బలహీనత, ఇంకొంచెం ఎక్కువ అవుతున్నాయి డబ్బులు మీకు, ఇంకొంచెం ఎక్కువ అవుతున్నాయి మీ టెన్షన్లో. చింతపడి ఏం సాధించారన్నాళ్ళు, కానీ వదలట్లేదు. ఏం సాధించలేమని తెలుసు కానీ వదలట్లేదు. నిద్రపడదు, కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తాం, నిద్రపోం, ఆలోచించండి ఎందుకు ఈ టెన్షను. ఈ టెన్షన్ పడి చింతపడుతున్న వాళ్ళు వాళ్ళని ఏమన్నాడంటే అల్ప విశ్వాసులారా, అంటే వీళ్ళు విశ్వాసులే కానీ చింతపడే వాళ్ళందరినీ అల్ప విశ్వాసులారా అంటున్నారు. కనుక ఈ రోజు నుండి మనం చింతించునే చింతించొద్దు, ఆమెన్. మన చింత యావత్ ఆయన మీద వేసేద్దామండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ప్రార్థన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 మాట మనం చూస్తాం, ఆయన మిమ్మను గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. మీరు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకగొని ప్రార్థన చేయండి, దేవుడి మీద భారం వేసేయండి, ప్రశాంతంగా ఉండండి. కానీ మీరెందుకు చింతపడతారు, మీరేమన్నా పెద్ద మీరు చింతించడం వల్ల ఏమైనా మీ సమస్య తీర్చుకోగలరా? కనుక మీరు చింతపడద్దు, దేవుడికి అప్పగించేయండి మీ బాధలన్నీ, దేవుడికి అప్పగించేయండి. మన పిల్లల దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, 5,000 రూపాయలు ఫీజు కట్టాలరా, మీ డాడీ కట్టడా, చెడా మేడ రెండు తిడతాడు ఎవరిని, ఈ పిల్లోడిని. డైరీలో రాస్తున్నా, మీ డాడీతో చెప్పి చూపించి సంతకం పెట్టించి తీసిరా, రేపొద్దున మీ డాడీని రమ్మను అంటారు. సరే సరే మేడం, సరే మేడం, సరే మేడం అని అక్కడ నుండి ఇంటికి రాగానే డైరీ మమ్మీకో డాడీకో ఇచ్చేస్తాడు. ఫీజు కట్టకపోతే రేపు రావద్దన్నారు, రేపు రమ్మన్నారు డాడీని, ఎదుగో ఇచ్చేస్తాడు. ఇక అంతవరకు ఆడు బాధ్యత అయిపోయింది, ఆడు ఆడుకుంటాడు, ఆడు ఆడుకుంటాడు, ఆకలేస్తుందని మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదో పెట్టమంటాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ ఆడుకుంటూ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ఏంటి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేశాడు, ఇక టెన్షన్ పడాల్సిన అవసరం. ఈరోజున చెప్పాల్సిన వాడు ఉన్నాడు, ఏదైనా చేయగలిగినోడు ఆయన. డాడీకైనా కొన్ని అసమర్థలు ఉంటాయి కానీ ఆయనకి ఏ విధమైన లోపాలు లేనివాడు, ఏది కావాలంటే చేయగలిగినాడు. ఆయనకి చెప్పేద్దామండి మన చింత యావత్తు, హల్లెలూయా అని చెప్పేసి టెన్షన్ పడొద్దండి, ఫ్రీగా ఉందాం, సంతోషంగా ఉందాం. ఎందుకు మనం టెన్షన్ పడి ఏం సాధించాం, ఇంకేం సాధించేస్తామని టెన్షన్ పడుతున్నాం? వద్దు, చింతపడే వాళ్ళని దేవుడు ఏమన్నాడు, ఓరి అల్ప విశ్వాసులారా, ఇంత ప్రార్థన చేస్తా చింత పడుతున్నారా, పనికి మనోళ్ళారా, అలా అనలేదు కానీ ఊరిని అంటున్నానండి. మరి ఏమన్నా ఇంత ప్రార్థన చేస్తున్నారు, ఎంత విశ్వాసం, బలమైన విశ్వాసం అంటున్నారు, మీరు ఇంకా టెన్షన్ పడుతున్నారు, చింత పడుతున్నారు ఎందుకని,
ఏమనాలి నాకు అర్థం కాదు, నాకు అంతగా మాటలు రావట్లేదు. కనుక ఏసయ్య అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, మనం ఒకవేళ అల్ప విశ్వాసులు బ్యాచ్లో ఉన్నామేమో, ఏసయ్య బలమైన విశ్వాసిగా నన్ను మార్చయ్యా అని ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే విశ్వాసం కలిగిన వారిని ఆయన ఎత్తబడే గుంపులో ఉండేటట్టుగా చేయబోతున్నాడు. ఆమెన్. విశ్వాసులు విశ్వాసాన్ని బట్టి హనోకు ఎత్తబడ్డాడు. కనుక ఆయన విశ్వాసంలో అల్ప విశ్వాసం లేదో, బలమైన విశ్వాసం ఉంది, అందుకే ఎత్తబడ్డాడు ఆయన. ఏమండి ఇంకొకరిని అన్నాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. అది ఎవరినో ఒక్కసారి మీరు చూస్తే మార్కు శుభవార్తలో 8వ అధ్యాయంలో 26వ వచనం కానుండి మనం చూస్తే అక్కడ ఈ మాటలు మనం పరిశీలిస్తామండి. అదేంటంటే సముద్రంలో బయలుదేరి వెళ్తున్నారండి యేసయ్య శిష్యులు కలిసి. వెళుతూ ఉండగా గాలి తోసేస్తుంది, తెరచాప పైకి లేపి ఎలాగలా ముందుకు దోస్తున్నారు ధోని. వెనక్కి వెళ్తుంది ధోని, మళ్ళీ ముందుకు దోస్తున్నారు వీళ్ళు. ఎలాగలా కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ లోపల అలలు పైకి పైపోయి లేచిపోయినాయి, ధోనిలో పడిపోతున్నాయి అలలు. ఇప్పుడు మునిగిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది. ఏసయ్యా మేము చచ్చిపోతున్నాం, మీకు చింత లేదా అన్నాడు. అల్ప విశ్వాసులారా అన్నాడు. ఏమండి ఒక మాట, పరిస్థితులను బట్టి భయం వస్తుంది. పరిస్థితులను బట్టి భయం రాకుండా ఉండదండి. సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు, గాలి తోసేస్తుంది, అలలు పై పైకి లేచి ధోనిలో పడిపోతున్నాయి, ధోని మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది. తోడేది ఎక్కువ, తోడేదేమో తక్కువ, పడేదేమో ఎక్కువ అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో ధోని మునిగిపోయే పరిస్థితి వచ్చింది. భయం రాదా చెప్పండి, భయం రాదు చెప్పండి. భయపడటం వల్ల ఏం చేస్తాం, భయపడటం వల్ల ఎందుకు చెప్పండి, ఎందుకు భయపడాలి? భయపడితే టెన్షన్ ఇంకా ఎక్కువ అయిపోద్ది చెప్పన. గుండె ఎంత కొట్టుకుంటుందో దానికి డబల్ కొట్టేసుకుంటుంది భయపడటం వల్ల. కనుక భయపడటం వల్ల ఇంకే సమస్య ఎక్కువైపోద్ది. ప్రశాంతంగా ఇప్పుడు పాము కాటేసింది అనుకోండి, మనకు అట్లాంటివి లేవనుకోండి, కానీ ఇక్కడ లేవనుకోండి, మామూలు పల్లెటూరులో ఉంటే చెప్తానమాట, పాము ఒకవేళ కాటేసింది అనుకోండి, కాటేసినప్పుడు ఏం చేయాలంట, అక్కడ వరకు దాన్ని కట్ చేసి రక్తం పిండేసి పైనేమో ఖర్చీపు కానీ గుడ్డ కానీ ఏదన్నా ఉంటే టైట్గా కట్టేసి అక్కడ వరకు దాన్ని పిండేసి నడుచుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంజెక్షన్ చేయించేసుకోవాలంట. అటు కాకుండా పాము కాటేసిందని ఓ టెన్షన్ పడ్డాడు అనుకోండి, నిమిషంలో చచ్చిపోతాడు అక్కడే నురుగ్గక్కేసి. ఎందుకు నిమిషంలో చచ్చిపోతాడాడు? చచ్చిపోవడానికి గల కారణం, ఈ టెన్షన్ పడేటప్పటికీ రక్తం ఎక్కడికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోద్ది మొత్తం. ఈ రక్తం స్పీడ్గా ప్రవహించేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోద్ది, గుండె అయిపోద్ది, ఇంతేమిటి స్పాట్ అయిపోతాడు అంతే దెబ్బతో. టెన్షన్ పడకుండా చాలామంది పాము కాటేసినా సరే బ్రహ్మాండంగా బతికేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు రాలంటే టెన్షన్ పడినవాళ్ళు. అంతవరకు ఎందుకండి మీరు ఏదన్నా కూర్చొని ఏ దైవం వస్తుంది లేకపోతే ఏదో వస్తుంది అని మీరు టెన్షన్ పడ్డారనుకోండి, మీ ఇంట్లో కూడా మీ గుండె 72 సార్లు కొట్టుకోవాల్సింది 150 సార్లు కొట్టుకుంటది. భయపడొద్దండి. మనం భయపడి ఏం చేయగలం? అదేదో దేవుణ్ణి స్తుతిస్తే భయాందోళన మొత్తం తీసేస్తాడు ఆయన. హల్లెలూయా. ఏమండి మేము సరదాగా ఒక చోటకి వెళ్ళామండి, ఓ మీటింగ్ అని వెళ్ళాం మెడ్రాసులో. మెడ్రాసులో మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక ఆ రోజు రాత్రి వరకు మాకు ఖాళీ ఉంది. మీటింగ్ అయిపోయింది, రాత్రి వరకు ఖాళీ ఉంది. అక్కడ మా ఫ్యామిలీగా మేమేమనుకున్నామంటే అక్కడ ఒకటి ఉందండి, దాన్ని ఏదో సమ్ పార్క్ లాంటిది, క్వీన్స్లాండ్ అనే పార్క్ మేము వెళ్ళాం. సరే వెళ్ళేటప్పటికీ సరే క్వీన్స్లాండ్ పార్క్లో బలి బాగుంది, అక్కడ ఓ పెద్ద సాసరలాగా ఉంది, సాసరలో కుర్చీలు పెట్టున్నాయి, గేట కొంచెం బాగున్నట్టు ఉంది, ఇది జనం ఎక్కుతున్నారు దిగుతున్నారు అంత, అది ఎలా తిరిగిందో నేను చూడలేదు అంతకుముందు, అప్పుడే దిగిపోయారు జనం. సరే మనం ఎక్కుదాం అన్నారు, సరే నేను ఎక్కేశాను. బెడ్ పెట్టుకోండి అన్నారు, దీనికి బెల్ట్ ఎందుకు అనుకున్నాను నేను. సరే వచ్చి ఇంకొకటి ఏమన్నాడు అంటే పెట్టుకోవాలి సార్, మీరు తప్పనిసరి బెల్ట్ పెట్టుకోవాలన్నాడు. టైట్గా పెట్టాడు బెల్ట్, అందరికి బెల్ట్ పెట్టాడు. బెల్ట్ అంతా పెట్టేసిన తర్వాత ఇక ఆన్ చేశాడు, చక్కగా మర్యాదగా కొంచెం ఇలా తిరిగింది. ఓ బలి తిరుగుతుంది అనుకున్నాను నేను, ఉయ్యాలకి చాలవలేదు బాగుంది, ఇది చక్క తిరుగుతుంది అన్నాను. అనుకుంటూ ఉండగానే ఇది ఏం చేశాడు చెప్పనా, ఈడేం చేశాడు బుద్ధి లేనోడు, ఒక్కసారి దీని స్పీడ్ పెంచాడు, ఎట్ట వెళ్ళిపోయింది ఒకసారి గుండె అయిపోయింది, ఒకసారి మళ్ళీ అక్కడ ఆగలేదు, అనేది ఇట్టు వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ సాసనం మొత్తం అన్ని వైపులు తిరిగిపోతుంది, అటు ఇటు మొత్తం తిరిగిపోతుంటే పై ప్రాణం పైకి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది, నేను ఇక్కడ చచ్చిపోయేటట్టున్నారు అనిపించేసింది నాకు, అయిపోయింది నా ప్రాణం ఇందులోనే పోయేటట్టు ఉందని అయిపోయింది అనుకున్నాను నేను. ఇక్కడ చాలా రోజులు అయిందేమో ఎట్టాంటి ఎక్కి ఒకసారి నా ప్రాణం పోయింది అనుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి? ఆపండి రోయ్ అంటాడు, ఆపట్లేదు, ఆడికి నా స్వరం వినపట్టలేదు. ఇప్పుడు ఏమో ఎలా వెళ్ళిపోతుంది, అటు వెళ్ళిపోతుంది, ఏం చేయాలి ఇప్పుడు ఈ టెన్షన్లో? నాకు ఒకటి గుర్తొచ్చింది, నా ప్రసంగాలే నాకు గుర్తొచ్చినాయి. అదేంటంటే యేసు రక్తమే జయ. భయం వచ్చినప్పుడు యేసు రక్తమే. మా చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న మాకు అది నేర్పించారు, నేను అదే నేర్పిస్తున్నాను. ఎప్పుడైనా మీకు భయం వచ్చినప్పుడు యేసు రక్తమే జయం. ఆ యేసు రక్తమే జయం అనే మాట మొదలెట్టాను నేను. నిజమండి, నిమిషం
చెప్పుంటాను, నిమిషం కూడా కాదు అర నిమిషం చెప్పుంటాను. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం కంటిన్యూస్గా చెప్పడం ప్రారంభించాను. వీళ్ళందరూ ఎలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారో వీళ్ళకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను, వీళ్ళకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశాను. భయం ఎటు వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. వీళ్ళకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఎలా ఉందన్నారు, ఎలా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇంకేమన్నా ఉన్నాయి ఎట్లా అండి అన్న, ఇంకేమన్నా ఉన్నాయా, హాస్టల్ అదర కొట్టేసి ఉన్నాయి అక్కడ, మామూలు లేవో, ఎక్కేశా తిరిగేశా, ఎందుకంటే చేతిలో ఒక ఆయుధం ఉంది. ఏంటది, యేసు రక్తమే జయం. ఏమైందిరా మాట అంటే అంటే భయం ఎక్కడికో వెళ్ళిపోయింది పాకిస్తాన్ దెబ్బతో. యేసు రక్తమే జయం అనేటప్పటికీ భయం పారిపోయిందండి దెబ్బతో. మీకు కూడా ఏదైనా భయం వస్తే ఈ మంత్రం ఉపయోగించండి. ఏంటా మంత్రం, యేసు రక్తమే జయం చెప్పాలి. యేసు రక్తమే, అంటే కూర్చొని భయపడతా ఉంటే భయం ఎవరిలో ఉంటుందో వాళ్ళ మీద సైతాన్ దాడి చేస్తాడండి. భయపడుతున్న వాళ్ళని యేసయ్య అన్నాడు చెప్పన, అల్ప విశ్వాసం. నేను లేనంటరా మీతో, యేసయ్య లేరండి మనతో. అక్కడ ఆ రోజు శిష్యులతో ఉన్నాడు, ఇప్పుడు అదృశ్యునిగా మనతో ఉన్నారండి. యేసయ్య మీ పక్కనే ఉన్నారండి. యేసయ్య మీరు అంట్రోళ్ళు అని మీరు ఎందుకు అనుకుంటున్నారండి, యేసయ్య కన్నా గొప్పవాళ్ళు ఎవరు ఉన్నారా? చుట్టూ 10 మంది ఉన్నా సరే ఒకటే, యేసయ్య ఒక్కడున్నా సరే ఒకటే. ఆ ఒక్కడు చేసే పని ఈ 10 మంది కాదు, 150 మంది పెట్టుకున్న ఎవడేం చేయలేడు. హల్లెలూయ, ఒక్క యేసయ్య మనకుంటే చాలు. మీరు వంటరోళ్ళు కానీ, మీలో ఎవరైనా వంటరోళ్ళు అని ఫీలింగ్ కలుగుతుందా? వంటరోళ్ళు కాదు. మీ పక్కన ఎవరున్నారు చెప్పాలి, మీ పక్కన ఎవరున్నారు? 365 రోజులు 24 గంటలు ప్రతి గడియ మనతో ఎవరున్నారు? భయపడాల్సిన అవసరమే లేదు. భయపడ్డారో విశ్వాసులారా, మిమ్మల్ని యేసయ్య ఏమని పిలుస్తాడో, మీకు పరలోకం లేదు. అల్ప విశ్వాసులకు పరలోకం లేదు, విశ్వాసులకే. ఇక మూడో సందర్భం మీకు చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ఎవరిని అన్నాడంటే అల్ప విశ్వాసులని, మత్తయి సువార్త 26వ వచనం కానుండి మనం పరిశీలిస్తే, ఈ శిష్యుల్ని పంపించాడు, అరే ఎల్లండ్రా అన్నాడు. వీళ్ళు వెళ్ళిపోతుంది, నేను వస్తాను ఎల్లండ్రా అన్నాడు. వీళ్ళు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఇంకెంతసేపుడికి రావట్లేదు, ఇంకెంతసేపుడికి రావట్లేదు. రాత్రి ఏమో దాటిపోయింది, తెల్లారి దాటికి వచ్చి దగ్గరికి వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏసే వస్తానన్నాడు, ఇంకా రాలేదు అనుకుంటూ వీళ్ళు టెన్షన్ పడతా ఉన్నారు. ఈ లోపల గాలి వచ్చేసింది, గాలి తోసేస్తుంది. ఈ లోపల అలా పైపైకి వచ్చి లేకపోవచ్చు, మనం ముంచేసే పరిస్థితి వచ్చేసింది. వీళ్ళు భయపడిపోతున్నారు. భయపడిపోతున్న ఆ సమయంలో నేల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు ఒక ఆయన, జమ్ 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 అని వచ్చేస్తున్నాడు. తెల్లగా ఉంది ఆయన ఆకారం. అసలు ఆయన వచ్చేస్తుంటే చూసేటప్పటికి భీతిల్లిపోయారు వీళ్ళు దోనిలో ఉండి. అమ్మో దయ్యం వచ్చేసింది అని దూకేయడానికి రెడీ అయిపోయారు. ఎందుకంటే ఏసైనా అలా చూడలేదు వాళ్ళు ఎప్పుడు. ఏసే నీళ్ళ మీద నడుచుకుంటూ సముద్రం ఎక్కడో ఉంది, సముద్ర దరి ఎక్కడో ఉంది. అక్కడ నుండి నిమిషంలో వచ్చేసాడు వీళ్ళ దగ్గరికి. అయిపోయాం రోయ్ అనుకున్నారు. అరే నేనేరా, భయపడద్దు, దూకేదిరా, నేనేరా అన్నాడు. నేనేరా అన్నాడు. వెంటనే పేతురు కొంచెం గుండె ధైర్యం చేసుకొని, నువ్వే అయితే, అంటే తన అర్థం ఏంటో చెప్పను, నువ్వు నా ఏసయ్యవైతే నువ్వెలా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చావో నేను కూడా నీలాగే అలా నడుచుకుంటూ వచ్చేటట్టుగా సహాయం చేయ్యా అన్నాడు. దాంతో ఉందే చూడరా, నా వైపు చూడరా, రా అడిగి రా రా అన్నాడు. నిదానికి దోళ్ళు ఉండి కాలు తీసి అలా వేసాడు. బాగానే ఉంది రోయ్ అనుకున్నాడు. మళ్ళీ ఇంకొక అడిగేశాడు, బాగానే ఉంది అలా నీళ్ళ, అరే ఎలవల్లారా చూడరా ఎలా నడుచున్నా అంటూ అలా నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ లోపల జమ్మని పొంగొచ్చిందండి. మీదకు ఒక్క కెరటాలు కొడతాయి కదా, ఒకసారి కెరటం కొట్టంగానే సముద్రం వచ్చి చూసాడు. అమ్మో అనుకున్నాడు, అమ్మో అనుకున్నాడు. వెంటనే మునిగిపోవటం ప్రారంభం. నేను మునిగిపోతానేమో అనుకున్నాడు. మునిగిపోతున్నాడు నిజంగా, నేను మునిగిపోతానేమో. ఒక్కోసారి మనం అనుకుంటాం అదే జరిగిపోతూ ఉంటుంది. నేను అయిపోతానేమో, నాకు జ్వరం వస్తుందేమో, ఈ తలకాయ నొప్పి తగ్గదేమో, నాకు ఈ రాత్రి నిద్రే పట్టదేమో, కొరిందేవిలా రాత్రి అంతా సూటమేనేమో. నువ్వు అనుకుంటావు అదే జరిగింది అనుకో, తనగా సుఖ నిద్ర ఇస్తున్నాడు దేవుడు మీకు. రోగం లేదు, గేగం లేదు, ఎంత ఎలాంటి జ్వరం అయినా సరే తగ్గించే దేవుడు ఉన్నాడు మనకి. ఎలాంటి తలనొప్పి అయినా తగ్గించే దేవుడు ఉన్నాడు, ఎలాంటి పరిస్థితి అయినా మార్చే దేవుడు ఉన్నాడు. ఆమెన్. మన విశ్వాసం అదండి, మన విశ్వాసం అంటే అది మర్చిపోవద్దు. ఏసే విశ్వాసం అయితే అసాధ్యం సుసాధ్యమైతే విశ్వాసికి. అయితే జాగ్రత్త గమనించండి, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అతనిలోకి ఏమొచ్చిందంటే దాన్ని చూసేటప్పటికి సందేహం వచ్చింది. ఏమొచ్చింది సందేహం? ఎప్పుడొచ్చిందో మునిగిపోవడం ప్రారంభించాడు. అల్ప విశ్వాసి అన్నాడు అక్కడ కూడా. ఊరే అల్ప విశ్వాసాలు ఎవరా, చేయవరా అన్నాడు. చేయించి ఎందుకు సందేహపడ్డావురా అని పైకి లేపి మళ్ళీ దోనిలో కూర్చోబెట్టాడు. అంటే ఒకసారి ఆలోచించండి, పరిస్థితుల ప్రభావం వల్ల మన విశ్వాసం కొంచెం చల్లగినటం ఓకే, కానీ అక్కడ కూడా దేవుడు పర్మిట్ చేయలేదు. చూసారా, అక్కడ సముద్రంలో
అక్కడ పర్మిట్ చేయలేదు, నడుచుకుంటూ వచ్చే ఈ స్థలంలో పర్మిట్ చేయలేదు. దేవుడు విశ్వాసాన్ని కొంచెం సల్లగిన్నెలా సరే పర్మిట్ చేయలేదు, అల్ప విశ్వాసి అనేశాడు అంతే. అల్ప విశ్వాసులు మరణం చూడకుండా పరలోకం ఎత్తబడే బ్యాచ్లో ఉంటారా? వాళ్ళు ఉండరు. పరలోకం వెళ్ళాలంటే దేవునికి ఇష్టలు కావాలి. దేవునికి ఇష్టలు కావాలంటే మనలో విశ్వాసం ఉండాలి. అల్ప విశ్వాసం కాదు ఉండాల్సింది. అయితే మనలో విశ్వాసం ఉందగాని చింత ఉంది. చింత ఉందా? అయితే మనం అల్ప విశ్వాసమే. భయం ఉంది? అయితే మనం అల్ప విశ్వాసమే. సందేహాలు ఉన్నాయి? అయితే మనం అల్ప విశ్వాసమే. సందేహం అంటే అనుమానం. ఈరోజున ఈ మూడు మన విశ్వాసంలో ఉండకుండునుగాక. ఈ మూడు ఉంటే మనల్ని ఏమని పిలుస్తాడు ఆయన? అల్ప విశ్వాసి అంటాడు. మీలో ఎవరినైనా ఒక్కలని ఏసై నన్ను అలా పిలిస్తే బాగుంది అన్న వాళ్ళు ఒక్కలుంటే చెయ్యత్తండి, దండేసి దండం పెడతా. నన్ను అల్ప విశ్వాస అంటే ఏసయ్య బాగుండు అన్నవాళ్ళు ఎవరిని ఉన్నారా? ఒక్కలు కూడా లేరా? ప్లీజ్ అండి, ఒక్కలు కూడా లేరా? ఒక్కలు కూడా లేరు. నన్ను విశ్వాసి అని ఏసై పిలిస్తే బాగుండు అన్నవాళ్ళు ఎవరుంటే చెయ్యి పైకి ఎత్తండి. ఓ వెరీ గుడ్. విశ్వాసి అని పిలవాలంటే మన విశ్వాసం ఏముండకూడదు? చింత ఉండకూడదు. చెప్పండి, చేయి పైకి చెప్పండి. చింత ఉండకూడదు. రెండవది భయం ఉండకూడదు. మూడవది సందేహం ఉండకూడదు. ఈ మూడు మనలో ఉంటే మనం విశ్వాసులం అని పిలవబట్టడానికి సరిపోం. హనోకులో ఈ మూడు లేవు. విశ్వాసాన్ని బట్టి హనోకు మరణం అనేది చూడకుండా కొనిపోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మాట ఉంది, అతడు కొనిపోబడకమునకు దేవునికి ఇష్టుడై ఉండెను అను సాక్ష్యం పొందాడు. ఏ సాక్ష్యం పొందాడు? దేవునికి ఇష్టుడు. మనం కూడా ఒక సాక్ష్యం పొందాలి. ఏ సాక్ష్యం? దేవునికి ఇష్టురాలు, దేవునికి ఇష్టుడు అని సాక్ష్యం. చెప్పండి, ఎవరికి ఇష్టుడు? దేవునికి ఇష్టలం కాకపోతే అక్కడికి వెళ్తామా మనం? ఆయనకి ఇష్టలంగా మనం బ్రతకాలి. ఆయనకి ఇష్టం లేని ఏమైనా ఉంటే ఈ రాత్రి మనం తీసి అవతలపడేద్దాం. ఆయనకి ఇష్టం లేని మీలో ఏమైనా ఉన్నాయా? అమ్మోయ్, ఆయనకి ఇష్టం లేని మీలో ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉంటే తీసేసుకోండి ఈ రాత్రి. అది చిన్న చితక ఆయనకి ఇష్టం లేని ఏమున్నా తీసి అవతలపడేయండి. ఆయనకి ఇష్టంగా బ్రతకడానికి తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీకు ఇష్టంగా బ్రతకడం నాకు నేర్పించండి అయ్యా. మీకు ఇష్టం లేని ఇప్పుడే తీసేసుకుంటున్నానయ్యా. మీకు ఇష్టం లేని నేను ఇప్పుడే తీసేసుకుంటున్నాను. మీకు ఇష్టురాలిగా నేను బ్రతుకుటకు నాకు నేర్పించండి. మీకు ఇష్టునిగా బ్రతుకుటకు నాకు నేర్పించండి. మీకు ఇష్టం లేని తొలగించండి అయ్యా. హనోకు విశ్వాసములో సందేహం లేదు. హనోకు విశ్వాసములో భయం లేదు. హనోకు విశ్వాసములో చింత లేదు, అంటే దిగులు లేదు. ఈరోజున విశ్వాసులు అని చెప్పుకుంటున్న మనలో దిగులుందా? విశ్వాసులు అని చెప్పుకుంటున్న మనలో భయం ఉందా? విశ్వాసులు అని చెప్పుకుంటున్న మనలో సందేహాలు ఉన్నాయా? అయితే మనం విశ్వాసులం అని పిలవబట్టడానికి మనం యోగ్యులము కాదు. మన విశ్వాసములో అవి లేకుండా దేవుడు చేయునుగాక. అయ్యా, నా విశ్వాసాన్ని బలమైన విశ్వాసిగా నన్ను మార్చన్నయ్యా, బలమైన విశ్వాసిగా నన్ను మార్చండియ్యా, నేను నీకు ఇష్టునిగా నీకు ఇష్టాలుగా బ్రతుకుటకు నాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. వెతబడిన ఈ వాక్యం మనందరి జీవితాల్లో నుంచి ఫలించినట్లు ఈ వాక్య ప్రకారం మనందరం జీవించగలిగే కృపను కృపగల దేవుడు మనందరికీ ప్రసాదించినట్లు ప్రార్థన చేద్దాం. బలమైన విశ్వాసిగా నన్ను చేయండి అయ్యా. ఎత్తబడే గుంపులో ఉండే సిద్ధపడ్డ నాకు దయచేయండి అయ్యా. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనకి స్థలం ఇచ్చి ఈ విధంగా ప్రార్థన జరగడానికి ఎంతగానో సహాయపడుతున్నా తల్లి మార్తమ్మ తల్లి గారు, బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. సహోదరులు భరతభూషణ్ గారి కుటుంబం కొరకు, సోదరులు బోసు గారి కుటుంబం కొరకు, సోదరులు పటేల్ గారి కుటుంబం కొరకు, సోదరి ఇందిరా గారి కుటుంబం కొరకు, సహోదరులు కెనడీ గారి కుటుంబం కొరకు, కెనడీ గారి కొరకు, మన ప్రియ సహోదరులు జవహారి గారి కొరకు, మరి సత్యమణి గారు, అనురాధ గారి కొరకు, కుమారుడు చింటుబాబు కొరకు, తన భార్య కొరకు, కుటుంబాలకు దేవుడు మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. వైద్య సహకారం అందిస్తున్న బాబు కిరణ్ బాబు కొరకు, వారి కుటుంబం కొరకు, బాబు సురేష్ బాబు కొరకు, వారి కుటుంబం కొరకు, బాబు మహేష్ బాబు కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి కుటుంబాలకు మేలు చేయాలని పరిచర్యలో సహకరిస్తున్న పిల్లల కొరకు, పెద్దల కొరకు ప్రార్థన చేద్దాం. వారు చేస్తున్న పరిచర్యకు అనేక రెట్లు గొప్ప దీవెన ఆశీర్వాదం దేవుడు వారికి దయచేయాలని ప్రార్థన చేద్దాం. కుడి వచ్చిన మీలో ప్రార్థన సూత్రం కావలసిన వారు మీ కుడి హస్తాల పైకెత్తి మీకున్న అవసరం ఏంటో, మీకున్న సమస్య ఏంటో ప్రభుతో చెప్పండి. మీ చేతులు ప్రభు చూస్తున్నారు, మీ ప్రార్థనలు ప్రభు వింటున్నారు. మీరు కోరిన దానికన్నా అత్యధికంగా
చేతుల పైకి ఎత్తి మనందరం చెప్తాం, మనం కోరిన దానికన్నా అత్యధికంగా మనకు సహాయం చేయడానికి ప్రభు ఉన్నారు. మనం అడుగు వాటన్నిటికంటే, మనం ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయి శక్తిగల దేవుడు మన దేవుడు. మహా ఆశ్చర్య కార్యాలు మనలో ప్రతి జీవితంలో జరిగించబోతున్నారు. మన చేతులు చూస్తున్న ప్రభు, ప్రార్థనలు వింటున్న ప్రభు, గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో ఆయన జరిగిస్తున్నారని నమ్మిన వారంతా నిండు మనసుతో కృతజ్ఞతతో చప్పట్లు కొడుతూ దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అలా మనం ప్రార్థిస్తూ ఉండగా మన పాస్టర్ గారి ప్రార్థనతో, దైవజనుడు యేసురత్న గారి ఆశీర్వాదంతో ఈ కొడుకును మనం ముగించుకుందాం. స్తోత్రములు 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 తండ్రి. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి నిండు మనసుతో వందనాలు స్తుతులు స్తోత్రములు అయ్యా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలమందు ప్రభువా అయా, ప్రార్థనల ద్వారాను, పాటల ద్వారాను ప్రభువా, వాక్యము ద్వారా దైవజనుని బలపరచుకును మాట్లాడిన వర్తమానం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు అయ్యా, నీకు స్తోత్రాలు నాయన. విశ్వాసులమని చెప్పుకుంటుండు మేము ప్రభువా అయా, ఒకవేళ అల్ప విశ్వాసులుగా ఉంటుంది అయితే క్షమించమని వేడుకుంటున్నామయ్యా. అయా మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చింతను మీరు తీసివేయమని వేడుకుంటున్నాం. మాలో ఉన్నటువంటి భయాందోళన నుంచి ప్రభువా విడుదల పరచమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా నువ్వు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి నాయన మరి ఎక్కువగా ఘనపరచకు సహాయం దాయిచ్చేయండి నాయన. అయ్యా ప్రతిదీ కూడా నాయన నువ్వు చేయగల దేవుడని గొప్ప విశ్వాసము నమ్మిక దాయిచ్చేయండి అయ్యా. మాలో అనుమానం అనేది లేకుండా ప్రభువా నీ కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని బలపరిచేది నీవు, ఆశీర్వదించేది నీవు, మా చింత యావత్తు తీసివేసేది నీవు, మా స్థితిగతులను మార్చేది ప్రభువా నీ ఒక్కడవే గనక తండ్రి నాయన. అయ్యా నీకు భయపడుతూ మేము భక్తి చేయలాగిన నాయన, దయచేసి ప్రభువా ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా నాయన నీ వైపు చూచే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని వేడుకున్నాం. మమ్మల్ని స్వస్థపరిచేది నీవయ్యా, నీ రెక్కల నీడన ప్రభువా మమ్మల్ని కప్పే దేవుడవ తండ్రి నాయన. అయ్యా నాయన ప్రతి విషయంలో కూడా నాయన అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనం చేస్తూ ప్రభువా అయ్యా నీ సన్నిధిలో గోజాడే జీవితం మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అపనమ్మకము లేకుండా ప్రతి బిడను కూడా ప్రభువా అయ్యా విశ్వాసులుగా మీరు లేవనెత్తమని వేడుకుంటున్నామయ్యా. ఈ బెతెస్తా సంఘాలు అడుగు పెడుతున్న ప్రతి బిడను కూడా నాయన అయ్యా నీ కృపతో నింపండి, నీ ఆశీర్వాదముతో నింపండి, మేలుతో తృప్తి పరిచి సహాయము దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు మీరు దీవించండి, ప్రతి బిడ సమస్యలు మీరు తీర్చి ప్రభువా, ప్రతి బిడకు నాయన నెమ్మది ఆరోగ్యాలు ఇచ్చి మేలుతో తృప్తి పరిచి సహాయం ఇచ్చేయమని అయ్యా. పరిచయం చేస్తున్నటువంటి యవన బిడలను, లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్న బిడలను, వాయిద్య సహకారం అందిస్తున్న బిడలను పేరు పేరు మీరు దీవించి ఆశ్రయం సహాయం చేసి మేలు ఇచ్చేయమని నదరేటువంటి యేసు నామడు ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకిను భూలోకములున్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, సిలువ రక్తముకే చేయి, భూఅధికారులంతా నాశనం, యేసు నామ సంపూర్ణ విజయం కలుగుని గాక. ఆమేన్. 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 అందరికి వందనాలండి. హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. లైవ్ వీక్షిస్తున్న వారందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలండి.